हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लासा किचन एंड ब्लॉग्स। मना रेसीपी वच्चेसी पास्ता। मसाला पास्ता नी चाला ईजी वे लो चाला टेस्टीगा एला चेसुकोवाला चूद्दाम। पास्ता पिल्लल नुंचि पेद्दल वरकी एवरैना तिनोच्चु, चाला टेस्टीगा उंटुंदी। मार्निंग ब्रेकफास्ट लोकैना ईवनिंग स्नाक्स कैना चाला टेस्टीगा उंटुंदी। प्रासेस लोकि वेल्लिपोदाम। ముందుగా పాన్ పెట్టి అందులో ఒక రెండు గిన్నెల వాటర్ పోసుకొని ఆ వాటర్ బాయిల్ అవ్వాలి। బాయిల్ అయిన తర్వాత పాస్తా వేయాలి। వేసి ఒకసారి కలపాలి। ఇలా కలిపాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి। తర్వాత 1 స్పూన్ salt వేసుకోవాలి। ఇలా వేసుకుంటే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా చాలా బాగా ఉడుకుతుంది। ఇలా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి। ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టాలి। అందులో వాటర్ ఏమీ ఉండకుండా ఇలా వడకట్టి ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। తర్వాత మళ్ళీ ఒక pan పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి। ఆయిల్ వేడైన తర్వాత జీరా 1/2 స్పూన్ వేసుకోవాలి। రెండు పచ్చిమిర్చి ముక్కలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఒక ఆనియన్ ని కట్ చేసి వేసుకోవాలి। ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసి వేయాలి। దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక టమాటాని చిన్నగా కట్ చేసి వేయాలి। టమాటా కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలి। ఇలా దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। 1/2 స్పూన్ కారం వేసుకోవాలి। రుచికి సరిపడా salt వేసుకోవాలి। వేసుకొని ఇది బాగా కలపాలి। కలిపాక ఇప్పుడు పాస్తా వేయాలి। వేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఈ మిక్చర్ అంతా పాస్తాకి పట్టేంత వరకు బాగా కలపాలి। ఇలా కలిపితే మిక్చర్ అంతా పాస్తాకి పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది। ఇప్పుడు ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా వేయాలి। వేసి పాస్తాకి బాగా పట్టేలా కలపాలి। ఇలా కలిపిన తర్వాత టేస్ట్ ఇంకా బాగా రావడానికి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ని వేయాలి। అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ని వేసుకోవాలి। ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుంది। ఈ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ పాస్తాకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। అంతే, ఎంతో సింపుల్ అండ్ వెరీ టేస్టీ పాస్తా రెడీ। మీరు కూడా ట్రై చేసి పాస్తా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ ది వాచింగ్।